ఈ రోజున మనం ఒక ప్రత్యేకమైనటువంటి వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఈ రోజున మన జీవితాల్లో దేవుడిస్తున్న ఆశీర్వాదం, దేవుడిచ్చిన మేలు మనం పూర్తిగా ఇన్హెరిట్ చేసుకోలేకపోవడానికి దేర్ విల్ బి లాట్ ఆఫ్ రీజన్స్. ఈరోజు ఒక్కసారి కనుక మీరు చూసినట్లయితే ఒక ప్రత్యేకమైన పుస్తకాన్ని ఈరోజు మనం ధ్యానించబోతున్నాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి. ఈ పుస్తకంలో ఉన్నటువంటి వాల్యూస్ ఏంటి, ఈ పుస్తకంలో ఉన్నటువంటి విశేషాలు ఏంటి అనే విషయాన్ని మనం గనక ధ్యానించుకుంటూ ఉంటే హబక్కుకు రాసినటువంటి గ్రంథం హబక్కుకు, ఎవరన్నా సరే ఒక మనిషిని క్వశ్చన్ చేయాలి అంటే మనకి చాలా చనువు ఉండాలి. మనకి ఎవరైతే క్లోజ్గా ఉంటారో వాళ్ళ దగ్గర మనం ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం, మన ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం, మన డౌట్స్ ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం, మన పెయిన్ ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం, మన సఫరింగ్ ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం, వాళ్ళ దగ్గర నుంచి మనం ఏదైనా తీసుకోవడానికి మనం ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం. హబక్కుకు అలాంటి వాడే, చాలా గొప్ప ప్రవక్త. మనకేదో పెద్దగా తన గురించి ఎక్కువ విషయాలు కనపడవు. హబక్కు కనుక చూస్తే హబక్కుకు అనే మాట హబక్ అనే హీబ్రూ వర్డ్ నుంచి వచ్చింది. హబక్కుకు అనే మాట హబక్ అనే హీబ్రూ వర్డ్ నుంచి వచ్చింది. హబక్ అనే మాటకి హగ్ అని అర్థం, కౌగిలింత హగ్ అని అర్థం. అంటే దేవుణ్ణి కౌగిలించుకునే స్వభావం కలిగినటువంటి వ్యక్తి ఈ హబక్కుకు. సామాన్యుడు కాదు, చాలా 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 తెలివి కలిగినోడు, చాలా ఘనమైన వ్యక్తి, చాలా దేవునితో ఒక మంచి రిలేషన్షిప్ని ఉన్నవాడు. దేవుని కృప వల్ల నా జీవితంలో దేవుడిచ్చిన ప్రవచనాలు ఏమైనా సరే ఎవరికి శాపం వస్తుంది అని చెప్పినా, ఎవరికి పనిష్మెంట్ వస్తుందని చెప్పినా వాళ్ళ కోసం ఏడ్చి ప్రార్థన చేసి ఆ తప్పించడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తానే వచ్చా ఇన్నేళ్లలో. హబక్కుకు చూసినప్పుడు చాలా గర్వంగా అనిపిస్తూ ఉంటుంది. ఆయన గురించి చెప్తా ఉంటే ఈయన క్రీస్తుకు పూర్వం మీరు కనుక చూస్తే 609 నుంచి 598 బీసీ 609 నుంచి 598 మధ్య కాలంలో ఇస్రాయేలుని పరిపాలించినటువంటి రాజు ప్రవక్త ఈ కాలంలో ఉన్నాడు. ఈయన ఈ పుస్తకం దేనికోసం రాయబడిందంటే యెహోయాకీము అని ఒక పనికిమాలిన రాజు ఉన్నాడు ఇజ్రాయెల్లో, యెహోయాకీము. ఈయన 2 రాజులు 23 అధ్యాయంలో మీకు కనిపిస్తాడు. 2 రాజులు 23 అధ్యాయంలో యెహోయాకీము అనేటటువంటి రాజు కనిపిస్తాడు. ఈ రాజు ఎప్పుడు చూసినా చెడు నడతలు తప్పిస్తే మంచిగా ఏం చేయలే. వాళ్ళ కొడుకు ఉంటాడు యెహోయాకీను, వాడు కూడా ఒక యూజ్లెస్ ఫెలో. సో వీళ్ళిద్దరిని బట్టి ఆ సమయంలో హబక్కుకి ప్రవచనం చెప్పడానికి దేవుడు రైజ్ చేసినటువంటి ప్రాఫెట్ హబక్కుకు. హబక్కుకి ఉన్నటువంటి గొప్ప లక్షణాలు మనకు ఆ పుస్తకం చదివి తెలుస్తూ ఉంటుంది. ఎలాంటి వ్యక్తి అయ్యా అంటే ఈయన్ని చాలాసార్లు మిగతా వాళ్ళు థియోలాజియన్స్ చెప్తారు కదా, ఈయన లేదు వేరే దగ్గర వేరే టైంలో ఉన్నాడు, అక్కడున్నాడు ఇక్కడున్నాడు అంటాడు. కానీ కనుకాదు, ఆ టైం మాత్రం ఇది నేను ఏ సమయం చెప్పానో యెహోయాకీము. 2 రాజుల గ్రంథం మీరు చూడండి ఒకసారి 23 అధ్యాయంలో మీరు చూస్తే 34 వచనంలో యోషియా. యోషియా అంటే ఎవరో తెలుసా, 8 ఏళ్లకి రాజు అయిపోతాడు. 8 ఏళ్లకి రాజు అయిపోతాడు. వాళ్ళ నాన్న పేరు ఆమోను, పరమ దరిద్రుడు. వాళ్ళ నాన్న మనషే, వాడు ఇంకా దరిద్రుడు. ఈ వరుస దరిద్రులందరి మధ్య ఒక్క యోషియా ఉంటాడు. 8 ఏళ్లకి రాజు అయిపోతాడు. ఇస్రాయిల్ కాలంలో యూదాలో అంతటి రాజు అంతకుముందు లేడు, ఉండడు, ఉండబోడు. 8 ఇయర్స్కి కింగ్ అవుతాడు. కింగ్ అయిన తర్వాత అప్రతిహతంగా పరిపాలించేస్తాడు మొత్తాన్ని. ఎక్కడ ఎవరైతే అషేరాదేవి లేదు, అంతకుముందు వాళ్ళ నాన్న గనుడు ఉంటాడుగా, వాళ్ళ నాన్న వాళ్ళ తాత ఏం చేస్తారంటే యెహోవా దేవుని మందిరంలో తీసుకొచ్చి అషేరాదేవి ప్రతిమను పెడతారు. బాగా చాలా అసలు కళ్ళు కావరం ఎక్కిపోయి ఏం అర్థం కాకుండా ఏం చేస్తున్నారో తెలియకుండా పెట్టేస్తారు. యెహోవా దేవుని మందిరంలో అన్ని దేవతా విగ్రహాలకి బలిపీఠాలు కట్టిస్తారు. అట్లాంటి చోట ఎంట్రీ ఇస్తాడు 8 ఇయర్స్కి చిన్న పిల్లోడు. 8 ఏళ్ల పిల్లోడిని ఎంతవరకు రోషం ఉంటుందండి. 8 ఏళ్ల పిల్లోడు 10 ఏళ్ల వయసు వచ్చేటప్పటికల్లా చురకత్తి అయిపోతాడు. 26 ఏళ్ల వయసు వచ్చేటప్పటికల్లా ఏం చేస్తాడో తెలుసా, 26 ఏళ్ళ దేశం మొత్తం గుర్రమెక్కి తిరుగుతాడు. అంతే, దేశం మొత్తం గుర్రమెక్కి తిరుగుతాడు. గుర్రమెక్కి తిరిగి ఏం చేస్తాడే అంటే మొత్తాన్ని, ఎక్కడెక్కడ విగ్రహాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ప్రతిమలు ఉన్నాయి, ఎక్కడెక్కడ బలిపీఠాలు ఉన్నాయి, సొలొమోను కాలంలో కట్టించింది మొదలుకొని తన కాలం వరకు మొత్తాన్ని పడబడ మొత్తం పగలగొట్టేస్తాడు. ఎవరన్నా అనవసరమైన సమాధులకు కట్టే సమాధులు కూడా పగలగొట్టేస్తాడు.
అసలు అంటే నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తాడు, దేవుని కోసం రోషంగా బ్రతుకుతాడు అలాంటి వాడు. తర్వాత యోషియా కొడుకు యెహోయాకీము అసలు ఎట్లయ్యాడో నాకు ఎప్పటికీ అర్థం కాదు. అంత మంచోడు, దేవుడి కోసం అంత రోషం కలిగినోడు. నేను ఎప్పుడైతే చెప్తా, ఈ రోషంగా బతికినప్పుడు ఫ్యామిలీ టెస్టిమనీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఇక్కడ పడిపోతామో అప్పుడు మనం అవుటే. యెహోయాకీము యోషియా లాంటోడికి యెహోయాకీము కొడుకేంటి, ఇట్లాంటి పనికిమాలిన పనులు చేయడం ఏంటి, అతని సమయంలో వచ్చింది న్యూస్ తన గురించి చెప్తా ఉంటే. ఇంకొక మాట కూడా చూడమ్మా, 24:5 ఆయన గురించి చదవాలంటే యూదరాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉంటుంది. అసలు మొత్తం అన్ని చెడు పనులే చేస్తాడు, ఒక్కడు కూడా మంచోడు కాదు. ఆ టైంలో దేవుడు ఏర్పాటు చేశారు, ఒక ప్రత్యేకమైన వ్యక్తిని ఏర్పాటు చేశారు. ఎట్లాగా అంటే, గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. దేవుడు చాలా గొప్ప దేవుడు, చాలా నమ్మదగిన దేవుడు. ఆయన ఒక్కసారి ప్రవక్తను ఏర్పడు, దేవుడు కోపం మండిపోతుంది. ఎరా నువ్వు ఇట్లా చేస్తున్నావు అనుకున్నాడు, హబక్కును పంపించాడు. సరే ఇక్కడ చూడండి, హబక్కు 1:1 హబక్కు నొద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తను మొదలుపెట్టి ఫస్ట్ క్వశ్చన్ వేస్తున్నాడు. దేవుడు వస్తే దేవుడు చెప్పేది వెంటల్లా చూడండి జాగ్రత్తగా. దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి, దర్శనంలో దేవుడు ఒక వాక్కు పంపిస్తే హబక్కు ప్రశ్నలు ఇట్లా మొదలు పెట్టేశాడు. దేవుడు చెప్పింది వెంటల్లా ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు, అయ్యో దేవా ఏంటి మా వాళ్ళు ఇట్లా అయిపోతున్నారు, బలాత్కారం జరిగిపోతుంది, బబులోని వాళ్ళు వచ్చి మమ్మల్ని వేధిస్తున్నారు, ఈ పరిస్థితుల్లో ఏమైపోయావు దేవా, ఎక్కడున్నావు, ఏంటి ఇలా ఈ పరిస్థితి చూస్తున్నావేంటి, మమ్మల్ని పట్టించుకోవట్లేదంటే దేర్ షుడ్ బి ఎ పర్సన్ హూ కెన్ క్వశ్చన్ గాడ్ బిహాఫ్ ఆఫ్ యూ. టోటల్గా ఏంటంటే ఇక్కడ ప్రవక్త ప్రశ్న వేస్తున్నాడు, అయ్యో మా వాళ్ళు దోచుకనబడుతున్నారు, అయ్యో మా వాళ్ళు సఫర్ అవుతున్నారని దేవుడు ఆన్సర్ ఇస్తున్నారు. చూడండి ఒకసారి దేవుడు ఎలాగా ఆన్సర్ ఇస్తున్నారో ఒక్కసారి చూడండి. ఒకసారి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు, దేవుడు ఆయన యొక్క ప్రశ్నకి సమాధానం చెప్తా ఉన్నారు. చదవండి తర్వాత వచనాల్లో కనుక చూస్తే, తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమించలేని భూదిగంతముల వరకు సంచరించు ఉద్రేకము గల క్రూరులకు కల్దీయులను నేను రేపుచున్నాను. ఏమని చెప్తున్నారంటే, అరే నేనేం మిమ్మల్ని ఏం కంఫర్ట్ ఇవ్వట్లేదురో, మీకు ఇంకా సఫరింగ్ వస్తుంది. దేవుడు మాట్లాడుతున్నారు, ఇంకా సఫరింగ్ వస్తుంది. ప్రవక్త అసలే రగిలిపోతున్నాడు, బాతో కష్టపడిపోతున్నాడు, వేదన పడిపోతున్నారు. ఆ పరిస్థితుల్లో దేవుడు మాట్లాడుతున్నారు, బాబు మీకేమి మీ కష్టాలు తీరిపోతున్నాయి అనుకుంటున్నారా, లేదు 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 కష్టం పెరుగుతుంది చూసుకోండి అని చెప్తూ దేవుడు ఆన్సర్ ఇస్తున్నారు వెంటనే. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు బైబిల్లో ఎక్కడైనా సరే ఏ ప్రవక్త అయినా సరే దేవుడు వచ్చాక దేవుడు ముందు మాట్లాడాలి, కానీ దేవుడికి దేవుడు మాట్లాడక ముందే ఎదురు ప్రశ్నలు వేసిన ఏకైక ప్రవక్త హబక్కు. ఎవ్వరు కూడా మాట్లాడలే, దేవుడు చెప్పిన తర్వాత మాట్లాడతారు. ఈయన మాత్రం దర్శనం అట్ రాగానే వెంటనే ప్రశ్నలు ఇటు మొదలు పెట్టాడు, అయ్యో దేవా ఏంటి మా వాళ్ళ పరిస్థితి. తనకి తన జనుల పట్ల ఉన్న ప్రేమ మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. దేవుడు చెప్తా ఉన్నారు వాళ్ళ గురించి, చెప్తూ వాళ్ళ గుర్రాలు జరుపుతుబుల కన్నా ఎక్కువ పరిగెత్తాయి, వాళ్ళు తోడేళ్ళ వంటివి, ఇట్లా వాళ్ళ గురించి అన్ని చెడ్డగా రాస్తూ ఉంటారు. యో ఇక్కడ హబక్కుకి వల్లగాట్ల తీసుకోలేకపోతున్నాడు, బాధ అయిపోయింది, దుఃఖం అయిపోయింది, పరిస్థితులు రకరకాల వచ్చినాయి. ఒకసారి ఇక్కడ హబక్కుకు నాపుదాం. ఈరోజు నేను అదే చెప్తా ఉన్నా, మనం ప్రతిసారి యెషయా గ్రంథం 58:13 చదివేటప్పుడు ఇక్కడున్న ఇంతమందిలో ఒక్కళ్ళకు కూడా నోటికి రాదు. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి ఇంగ్లీషు, తెలుగు వచ్చిన వాళ్ళకి తెలుగు. రెగ్యులర్గా రాని వాళ్ళని నేనే అన్నాను, ఎందుకంటే రెగ్యులర్ రాకపోతే గుర్తుండదు. కానీ ప్రతి వారం వచ్చేవాళ్ళు ఆ మాట బైబుల్ చూసే చదువుతున్నారు అంటే దాని మీద మనకు ఎంత ఆశ ఉందో మనకు తెలుస్తుంది. మనకి ఒక ఆశీర్వాదం తీసుకోవాలనుందండి, మన ప్రామిస్ కార్డు ఉంది, బైబుల్ తీసి చూస్తామా, లేదే ఖచ్చితంగా మనకి న్యూ ఇయర్ రోజు ఏ ప్రామిస్ ఉందో తెలిసి ఉంటుంది. దేవుడు ఈ పని నీకు చేసి పెడతానని ఒక ఎమ్మెల్యే ఎంపీ చెబుతారు, చెబితే మనం ఏం చేస్తాం, ఎమ్మెల్యే గారు నాకు ఈ పని చెప్పారు, ఎంపీ గారు ఈ పని చెప్పారు చేస్తారంటలే, ఈ పని అవుతుందంటలే, మినిస్టర్ గారు ఈ పని చెప్పారు చెప్పాడంటే ఆయన చేస్తాడు అని ఆ మాటని మనం మర్చిపోం. లిసన్ టు మీ కేర్ఫుల్లీ, ఆ మాటని మనం మర్చిపోం. కానీ యెషయా గ్రంథం 58:13 దేవుడు ఒక మాట అంటున్నారు కదా, ఆయన ఏమంటున్నారంటే మూడు ఆశీర్వాదాలు ఇస్తారు, నువ్వు కరెక్ట్గా విశ్రాంతి మనోహరమైంది ప్రతిష్టమైంది ఘనంగా గనక దాన్ని ఆచరిస్తే నీకేం చేస్తారు, నువ్వు యెహోవాయని ఆనందిస్తావు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి నేను నెక్కిస్తాను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యాన్ని నీకు ఉంచుతాను. రైట్,
సో అట్లాంటి ప్రామిస్ దేవుడు ఇస్తే ఆ ప్రామిస్ క్లెయిమ్ చేసుకోవాలంటే ముందుది నోటికి వచ్చి ఉండాలి. నంబర్ వన్, సో దేవుడు మనం గనక ఫెయిత్ఫుల్గా నిలబడితే గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద థింగ్స్. ఆమేన్. ఇక్కడ హబక్కుకు అడుగుతున్నాడు, బా దేవా ఏంటి పరిస్థితి అంటే దేవుడు ఇంకా శ్రమలు చెప్తున్నారు. దానికి ఉన్న కారణం ఏంటంటే మన యొక్క బుద్ధిహీనత. మీకు ఈరోజు ఒక స్టోరీ చూపిస్తా. ఈ రోజున నేను యూత్ గురించి స్పెషల్గా కేర్ తీసుకునుకున్న కారణం ఏంటంటే మా పిల్లలు బాగవ్వాలి. నేను ఎప్పుడు వీళ్ళ కథ చెప్తా, అరే మీరు మంచిగా ఉండాలా, మీరు కార్లో తిరగల, మీరు ఫ్లైట్లో తిరగలరా, మీరు ఎవరన్నా ఒకవేళ మీ దగ్గర అవసరానికి వచ్చి డబ్బులు ఇస్తే 10,000 ఇచ్చేయాలి, కానీ వెనక్కి తీసుకోకూడదు. 10,000 ఇచ్చేయాలి, ఇచ్చేసి మళ్ళీ దాని అప్పు కాదు, దాక్షిణ్యము కలిగి దానం ఇవ్వాలి మా పిల్లలు. ఇది నా కోరిక. కానీ ఈ రోజున ఆశీర్వాదాలు మిస్ అయిపోవడానికి కారణం ఏంటంటే రకరకాల మైనస్లు. సో దేవుని యొక్క ప్రణాళికలు మనకు అర్థం కావడానికి చాలా కష్టమైన విషయం. ఆ అర్థం చేసుకోవడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాడు హబక్కుకు. ఎలాంటి ప్రయత్నము అంటే మొట్టమొదటి ప్రశ్న వేశాడు. మొదటి అధ్యాయం మొదటి వచనంలో మొట్టమొదటి ప్రశ్న వేశాడు, దేవా ఎందుకు మేము ఎన్నాళ్ళు మొరపెడుతున్నాం, మా ప్రేయర్స్ ఎందుకు ఆన్సర్ అవ్వట్లా, మా పని ఎందుకు అవ్వట్లా, మా మైనస్ ఏంటో చెప్పు మరి. నేను అడుగుతున్నాను కదా దేవా, మా ప్రార్థన ఎందుకు ఎందుకు చాలాసార్లు ప్రేయర్స్ ఆన్సర్ కావు. రీజన్ ఏంటో తెలుసుకుంటే నీళ్లు ఫోర్స్గా వచ్చే నీళ్ళకి చిన్న పుల్లడ్డం పెడితే ఆ సన్నగన్న రావచ్చుగా రావు, ఆగిపోతాయి. అంటే ఆ ఫోర్స్ని చిన్న పుల్ల ఆపగలిగితే ఈరోజు మన ప్రార్థనలకి జవాబు అవ్వకుండా మన జీవితంలో కొన్ని మైనస్లు ఆపేస్తూ ఉంటాయి. అవేంటో మనం తెలుసుకోగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది, అప్పుడు ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. ఇక్కడ అదే రీతిగా హబక్కుకు ప్రయత్నం చేస్తున్నాడు. మొట్టమొదటి ప్రశ్న అడిగారు, దేవుడు చెప్పారు వాళ్ళు వస్తారా బాబు, మిమ్మల్ని పట్టుకెళ్తారా బాబు, వాళ్ళు తోడేళ్ళు అన్నారు, గొర్రాలు అన్నారు, ఆ తర్వాత పక్షిరాజు వచ్చినట్టు పడిగెత్తుకుంటూ వస్తారన్నారు, అపహాస్యం చేస్తారన్నారు, హేళన చేస్తారన్నారు, మీ తర్వాత చదువుకుంటే కనిపిస్తుంది, అన్నీ కనిపిస్తాయి. హబక్కుకి ప్రాణం ఊరుకోవట్లే. ఏంటండి మీరంత గొప్ప దేవుడు, మీరు ఆ మాట అంటే మేమేమైపోతాం, నీ కాలు మొక్తదరా, నీ బాంఛన అంటున్నాడు. హబక్కుకు వల్లగాట్లా, హబక్కుకు తీసుకోలేకపోతున్నాడు, చాలా బాధ అయిపోయింది. సో మొదటి అధ్యాయంలో దేవుడు సమాధానం చెప్పగానే రెండో ప్రశ్నతో రెడీ అయిపోయాడు. చూడండి ఒకసారి 13వ వచనంలో, నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళమైనది కదా, బాధించువారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు కదా, కపటలను నీవు చూచియు దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతి పరులను నాశనము చేయగా నీవు చూచియు ఎందుకు ఊరకున్నావు. అయ్యా మేము రాంగే, మేము ఇస్రాయేల్ దేశ ప్రజలు, యోధా వాళ్ళు రాంగ్లో ఉన్నారు, కానీ మా మీదకి వచ్చే వాళ్ళు మాకన్నా రాంగెస్ట్ బ్యాచ్, కపటులు దుర్మార్గులు దుష్టులు వాళ్ళు వచ్చి మమ్మల్ని చేస్తుంటే ఏంటి ప్రవ్వా ఇది, ఏంటి ప్రవ్వా ఊరుకున్నావు, ఏంటి ప్రవ్వా ఇట్లా చేసావు అని హబక్కు కడుగుతున్నాడు. అంటే కల్దీయుల్ని బబులోని వాళ్ళని బ్యాచ్ అందరినీ మరి రెడీ చేసి మా మీద పంపిస్తున్నావే, మేమేమైపోవాలి ప్రవ్వా, మాకు బాధలేంటి ప్రవ్వా అని ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ప్రశ్న వేస్తూ ఉంటే దేవుడు ఆన్సర్ చేయటం ప్రారంభించారు. చూడండి ఒకసారి 2వ అధ్యాయంలో కనుక మీరు చూస్తే ఆన్సర్ ఇచ్చేశారు. ఇక్కడ అన్నారు, నీ కనుదృష్టి నిష్కళంకమైంది, దుర్మార్గులను చూడలేవు కదా, ఏంటి ప్రవ్వా నీ పిల్లల్ని వాళ్ళు కొడుతున్నారు ప్రవ్వా, ఎందుకు ప్రవ్వా, చదువువాడు పరిగెత్తుచు చదువగలుగునట్లు నీవు ఈ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయము, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును, వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. ఆమేన్, హల్లెలూయా. దేవుని దగ్గర ఖచ్చితంగా మనం అడిగితే కార్యం దేవుడు చేస్తారు. అందుకే దేవుడు ఏమంటున్నారంటే జరిగేది ఖచ్చితంగా జరుగుద్ది, వాళ్ళైతే వస్తారు, కానీ నీతిమంతులు మాత్రం వాళ్ళకేం కాదు, డోంట్ వరీ. సర్లే హబక్కుకు ఇన్ని రోజుల నుంచి అడుగుతున్నావుగా, మీ వాళ్ళు ఎవరన్నా కనుక సరిగ్గా ఉంటే, మీ వాళ్ళు సరిగ్గా ఉంటే వాడు బతికిపోతాడు, ఏం ప్రాబ్లం లేదని చెప్తా ఉన్నాడు. ఈరోజున నేను ఇప్పుడు చూపించబోతున్న వీడియో ఒక అమ్మాయి జీవితం. ఒక అమ్మాయి తన జీవితంలో చాలా తొందరపడి తప్పులు చేసుకుని జీవితాన్ని ఇబ్బందులు పెట్టుకొని తర్వాత సెట్ అయ్యింది, కానీ జీవితంలో కోల్పోయిన తర్వాత ఇబ్బందులు పడతా ఉంటారు. ఒకసారి ఆ వీడియో ఒకసారి చూడండి. ఆమె వయస్సు 25 ఏళ్ళే. ఇంత చిన్న వయసులో ఏ పనైనా చేసుకుని హ్యాపీగా బ్రతకొచ్చు. అది చేత కాదు అనుకుంటే తల్లిదండ్రులు చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకుని ఇంటికి అంకితమైపోవచ్చు. కానీ ఈ అమ్మాయి మాత్రం నగర రోడ్లపై భిక్షమెత్తుకొని బ్రతుకుతోంది. అలా అని ఆమె పిచ్చిది కాదు,
ఎవ్వరూ లేని అనాథ అంతకన్నా కాదు. ఆమె డిగ్రీ వరకు చదువుకుంది. తల్లిదండ్రులు కూడా కాస్త డబ్బున్నవాళ్లే. ఇన్నున్న ఈ అమ్మాయి ఇప్పుడు రోడ్ల మీద భిక్షమెత్తుకుని ఓ పాడుబడ్డ హాస్టల్లో అనాథలా జీవిస్తోంది. ఎందుకు ఆమె జీవితం ఇలా మారింది? తల్లిదండ్రులు ఉండి కూడా ఈ అమ్మాయి అలాంటి నీచపు జీవితం జీవించడం వెనుకున్న అసలు కారణం ఏంటి అనేది వింటే మాత్రం మీ కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. ముందు ఆమె చేసిన తప్పులు వింటూ ఉంటే కొంత కోపం వచ్చినా తర్వాత జాలితో అయ్యో పాపం అంటారు. వివరాల్లోకి వెళితే బెంగళూరుకు 30 కిలోమీటర్ల దూరం ఉన్న ఓ గ్రామానికి చెందిన ఈ అమ్మాయి చిన్నతనం నుండి అందరితో చాలా సరదాగా ఉండేది. నిజానికి మంచి పిల్లె అయినా లైఫ్ని చాలా రిచ్గా డీల్ చేయాలి అనుకునేది. ఏదో ఉన్నదాంట్లో సర్దుకోవడం ఆమెకు అస్సలు నచ్చదు. ప్రతి క్షణం ఆమె ఆలోచనలు కమర్షియల్గానే ఉండేవి. అందుకే తనకంటే డబ్బున్న అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేసేది తప్ప తనకంటే తక్కువ డబ్బున్న వారితో అస్సలుండేది కాదు. అలాంటి ఆ అమ్మాయి కాలేజీ చదువుల కోసమని బెంగళూరు వచ్చే హాస్టల్లో ఉండేది. అమ్మా నాన్నలు దగ్గర్లేరు, రూల్స్ పెట్టేవాళ్లు లేరు, స్నేహితులతో పార్టీలు సినిమాలు, లైఫ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అప్పుడే తాను చదువుతున్న కాలేజీలో ఓ డబ్బున్న అబ్బాయి ప్రపోజ్ చేశాడు. ముందు కొంత దూరం పెట్టినా మనోడి ప్రేమలో నిజాయితీతో పాటు వెనుక డబ్బు కూడా ఉండడంతో ఓకే అనేసింది. అందరిలాగే పార్కులు, పాప్కార్న్లు అంటూ జాలీగా తిరిగింది. బాయ్ ఫ్రెండ్ తన లైఫ్లోకి రావడంతో ఆమెకు ట్రిపుల్ హ్యాపీనెస్ దొరికినంత ఆనందం అనిపించింది. ఒక్కసారిగా గాల్లో తేలిపోయింది. అలా 2 నెలలు చదువు పక్కన పెట్టి తన బాయ్ ఫ్రెండ్తో జాలీగా గడిపింది. ఒక స్టేజ్కు రాగానే ఎందుకో ఆ లైఫ్ చాలా బోర్గా అనిపించింది. దాంతో అదేంటి, నిన్న హ్యాపీగానే ఉన్నాను, మొన్న హ్యాపీగానే ఉన్నాను, ఈ రోజెందుకు బోర్ కొడుతోంది అని మొదటిసారి ఆలోచనలో పడింది. అంతే, ఆ క్షణం నుంచి తన బాయ్ ఫ్రెండ్ పై ఉన్న ప్రేమ, మోజు రెండూ తగ్గిపోవడం మొదలైంది. లైఫ్ అంటే ఇంతేనా? ఇంతకంటే ఆనందం, డబ్బు దొరకదా? ఇతడితోనే అడ్జస్ట్ అవ్వాలా అని క్షణక్షణం నరకం అనుభవించింది. చివరికి ఓ రోజు, ఈ లిమిటెడ్ లైఫ్ నాకొద్దు, ఇంకా ఏదో కావాలి అని తన బాయ్ ఫ్రెండ్కి బ్రేకప్ చెప్పింది. ఆ కుర్రాడు ఎంత వెంటపడ్డా పట్టించుకోలేదు. ఎలాగోలా ఇంటర్ పూర్తి చేసి డిగ్రీ కాలేజీకి వెళ్ళింది. అయినా బెస్ట్ లైఫ్ కావాలని ప్రతిరోజు బాధపడేది. అప్పుడు ఒక స్నేహితురాలితో పరిచయం పబ్ కల్చర్ను అలవాటు చేసింది. ఆ ప్రపంచం చాలా కొత్తగా ఉంది. ఇక్కడ ఏమైనా చెయ్యొచ్చు, ఇంతకు మించిన లైఫ్ ఎక్కడా లేదు, ఇన్నాళ్లు ఎలా మిస్ అయ్యాను అని ఆమెలో మళ్లీ ఆనందం చిగురించింది. అప్పుడే తన క్లాసులో రెగ్యులర్గా పబ్కు వెళ్లే ఒక అబ్బాయిని పరిచయం చేసుకుని కావాలనే అతనితో సరదాగా ఉండడం మొదలుపెట్టింది. అది ప్రేమ కాదని ఆమెకూ తెలుసు, కాని ఆ అబ్బాయితో ఉంటే తనకు కావలసిన హ్యాపీనెస్ దొరుకుతుంది. అందుకే ప్రతిరోజు అతనితో పబ్బులకు వెళుతూ బాగా క్లోజ్ అయింది. అప్పుడే ఒక నిర్ణయానికొచ్చింది. అతనే తన లైఫ్కు పర్ఫెక్ట్ పార్ట్నర్, అతన్నే పెళ్లి చేసుకోవాలి అని భావించి తానే స్వయంగా ప్రపోజ్ చేసింది. నువ్వు ఒప్పుకుంటే నిన్ను పెళ్లి చేసుకుంటా అని తానే స్వయంగా ప్రపోజ్ చేసింది. అతను ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానని. అమ్మాయి చూడ్డానికి అందంగా ఉంది, పైగా తానే స్వయంగా ప్రపోజ్ చేయడంతో వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలి అని ఓకే అంటూ మాట ఇచ్చాడు. అంతే, ఆ రోజు నుంచి అతనే లైఫ్ అనుకుని ఎవరు ఎన్ని చెప్పినా వినకుండా విచ్చలవిడిగా తిరగడం మొదలుపెట్టింది. ఇంకేముంది, 2 నెలలు తిరిగేలోపు ప్రెగ్నెంట్ అయింది. విషయం తెలిసి పెళ్లి చేసుకుందామంటే, సారీ నేను అలాంటి వాణ్ణి కాదు, కావాలంటే ఆపరేషన్ చేయించుకో అని సింపుల్గా చెప్పాడు. అప్పుడే ఆమెకు లైఫ్ అంటే ఏంటి, కమర్షియల్ లైఫ్ అంటే ఏంటో అర్థమైంది. తాను చేసిన తప్పేంటో తెలుసుకునేలోపే జరగాల్సింది జరిగిపోయింది. చివరి ప్రయత్నంగా పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు, నువ్వు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకో, కానీ జీవితాంతం నాకు ఇల్లీగల్ హస్బెండ్లా ఉంటే చాలు అని కన్నీళ్లతో దీనంగా అడిగింది. అయినా అతని మనస్సు కరగలేదు. దాంతో చేసేది లేక అమ్మా నాన్నలకు చెప్పింది. నిజం తెలిసిన వాళ్లు చీకొట్టారు. మా ఇంటికి రాకు, మా కూతురు ఈ క్షణమే చచ్చిపోయింది అంటూ ముఖం మీదే తలుపేశారు. అప్పుడే తనకు అన్న వరుసయ్యే ఒక వ్యక్తి ఆమెకు సాయం చేశాడు. తప్పని పరిస్థితుల్లో ఆమెను హాస్పిటల్కు తీసుకువెళ్లి, ఈ అమ్మాయి కడుపు రావడానికి కారణం నేనే, ఇంట్లో తెలిస్తే గొడవలవుతాయి, దయచేసి ఆపరేషన్ చేయండి అని కొంత డబ్బిచ్చి చివరకు ఆ అమ్మాయి కడుపు తీయించాడు. ఒక వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంచి ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాగో చదువుకోలేవు కాబట్టి ఏదైనా పని చేసుకోమని జాగ్రత్తలు చెప్పి కొంత డబ్బిచ్చి ఊరికి వెళ్లిపోయాడు. కాని గతాన్ని మర్చిపోవడం ఆమె వల్ల కాలేదు. చిన్నతనం నుంచి ఆమె ఎలా ఎంత ఆనందంగా జీవించింది, చివరకు ఎందుకీ దుస్థితి వచ్చింది, తాను చేసిన తప్పులేమిటి అని తెలుసుకుని బ్రతికున్న శవంలా అయిపోయింది. ఎందుకు బ్రతకాలి, ఈ జీవితం అవసరమా అని హాస్టల్ వదిలి రోడ్డు మీదకొచ్చింది. కాని చచ్చిపోవడానికి ధైర్యం చాలడం లేదు. అప్పుడే బాగా ఆకలిగా అనిపించింది. ఏం చెయ్యాలి, ఎవర్నడగాలి అని కన్నీళ్లు పెట్టుకుంది.
ఓ పక్క ఆకలితో కడుపు మండిపోతోంది. అప్పుడే రోడ్డుపై అడుక్కుంటున్న ఓ 5 ఏళ్ల చిన్నారిని చూసింది. అంతే, తాను కూడా ఈ రోజు నుంచి చనిపోయే ధైర్యం వచ్చే వరకు అడుక్కునే బ్రతికేస్తానంటూ డిసైడ్ అయ్యింది. అలా రోజూ అడుక్కోవడం, దొరికింది తినడం, రాత్రైతే హాస్టల్కి వెళ్లడం, ఇదే ఆమె రోజూ దినచర్యగా మారింది. ఎంతో రిచ్గా జీవించాలనుకుంది, కాని చివరకు భిక్షమెత్తుకుని బ్రతికే స్టేజ్కొచ్చింది. అప్పుడే అనుకుంది జీవితమంటే ఇదేనేమో అని. కాని దేవుడు ఆమెకు మరో మంచి జీవితం సిద్ధంగా ఉంచాడని ఒక వ్యక్తి వచ్చి గుర్తు చేశాడు. ఎప్పటిలాగే బెంగళూరు రోడ్లపై అడుక్కుంటున్న ఆమెను చూసి ఓ వ్యక్తి పలుకరించాడు. మిమ్మల్ని చూస్తుంటే చిన్నదానిలా ఉన్నారు, పైగా బాగానే మాట్లాడుతున్నారు, అలాంటప్పుడు ఇలా అడుక్కోవడం మానేసి ఏదైనా పని చేసుకుని బ్రతకొచ్చు కదా అని నిలదీశాడు. ముందు అతన్ని పట్టించుకోకపోయినా అతను చెప్పేది వింటే మాత్రం నిజమే అనిపించింది. దాంతో ఆమె లైఫ్ ఇలా ఎందుకయ్యిందో మొత్తం వివరించింది. అది విన్న ఆ వ్యక్తి ఆమెను ఒక అనాథాశ్రమానికి తీసుకువెళ్లి వారికి జరిగింది చెప్పి ఆమెకు ఉపాధి కల్పించమని రిక్వెస్ట్ చేశాడు. అలా ఆ అనాథాశ్రమంలో కొత్త లైఫ్ స్టార్ట్ చేసిన ఆమె జీవితం మీదున్న కసితో తక్కువ సమయంలోనే జీవితంలో ఎన్నో విజయాలు సాధించింది. ప్రస్తుతం బెంగళూరులోనే తానే స్వంతంగా ఒక బట్టల షోరూం నడిపే రేంజ్కి ఎదిగింది. ప్రస్తుతం ఒక మంచి సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ గా ముందుకెళుతున్న ఆమె ఈ మధ్య ఒక ప్రముఖ దినపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో ఆమె ఆలోచనలు, చేసిన తప్పులు నిర్భయంగా చెప్పడమే కాకుండా తప్పు తెలుసుకుని కొత్త జీవితం ప్రారంభించింది కాబట్టి తన అమ్మా నాన్నలను క్షమాపణ కోరుకుంది. ఎప్పటికైనా వాళ్లు తనను క్షమించే హక్కును చేర్చుకుంటారని కన్నీళ్లు పెట్టుకుంది. మరి ఎప్పటికైనా ఆమె తల్లిదండ్రులు ఆమెను క్షమించాలని కోరుకుందాం. చూశారా, జీవితం ఎంత విలువైందో. దేవుడిచ్చిన దాంతోనే సుఖపడాలి తప్ప లేనిదానికోసం అడ్డదారులు తొక్కితే చివరకు జీవితమే లేకుండా పోతుంది. కాబట్టి ఏం చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా ఒక్కసారి ఆలోచించండి. తన లాస్ట్ లో అనే మాట ఏంటంటే, ఇప్పటికైనా నా పేరెంట్స్ నన్ను క్షమించి నన్ను తిరిగి మళ్ళీ నన్ను చేర్చుకుంటే చాలు. అంటే పేరెంట్స్ మనల్ని కావాలి అనుకున్నప్పుడు మనకేమనిపిస్తుందంటే, వద్దు అసలు వీళ్ళు వద్దే వద్దు, అసలు మా అమ్మ మా నాన్న ఉన్నారే వీళ్ళంతా అని ఇక తిట్టుకుంటారు. ఎండ్ ఆఫ్ ది డే వన్ థింగ్ ఈజ్ ఫర్ షూర్, పేరెంట్సే నిలబడతారు. పిల్లలకి ఏ కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా పేరెంట్సే నిలబడతారు, మిగతా వాళ్ళు ఉండరు. ఎందుకంటే కన్నారు కాబట్టి ఎంతైనా ఆ ప్రేమ ఉంటుంది. కాకపోతే తన పేరెంట్స్ బాగా స్ట్రిక్ట్ అయి ఉంటారు, ప్రాబబ్లీ వాళ్ళు భరించలేకపోయి ఉంటారు. ఇక్కడ కూడా హబక్కు తన దేశానికి ప్రవక్త, యూదా దేశానికి ఇస్రాయేల్ ప్రజలకి ప్రవక్త. ఒక పక్క ఈ ప్రవక్త దేవుడి కోపం రగులుకుంటుంటే దేవునికి వాళ్ళకి మధ్యలో వచ్చి అడ్డని ఇట్లా నిలబడిపోయాడు. ప్రభా ఆగు ప్రభా, కోపం వచ్చితే ఎట్లా ప్రభా, ఏమైపోతారు ప్రభా, మేము మా పట్ల ఎట్లా ప్రభా అని అడగటం ప్రారంభించాడు. దట్ షోస్ హిస్ సిన్సియారిటీ. దేవుని దగ్గర ఆ ఫెయిత్ఫుల్నెస్. ఇక్కడ అదే చెప్తా ఉన్నారు. ఇక్కడ ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశారంటే, ఫస్ట్ సారి చెప్పినప్పుడు ఫస్ట్ ఆన్సర్లో చాలా కఠినంగా చెప్పారు. ఇప్పుడు ఒకసారి ఆ ఫస్ట్ ఆన్సర్ చూడండి. ఒకసారి, వారి గుర్రములు చిరుతపుల్ల కంటే వేగముగా పరిగెత్తును, రాత్రి అందు తిరుగులాడు తోడేళ్ల కంటే అవి చురుకైనవి, వారి రౌతులు దూరము నుండి వచ్చి తటాలున జడబడుదురు, ఎరను పట్టుకున్నటకై పక్షిరాజు వడిగా వచ్చినట్లు వారు పరిగెత్తి వచ్చుదురు, వెనక చూడకుండా బలాత్కారము చేయుటకై వారు వత్తురు, ఇసుక రేణువులంత విస్తారముగా వారు జనులను చెరపట్టుకుందురు, రాజులను అపహాస్యము చేతురు, అధిపతులను హేళన చేతురు, ప్రాకారముల దుర్గములన్నింటినీ తృణీకరింతురు, మట్టి దెబ్బ వేసి వాటిని పట్టుకొందురు అని అంత కఠినంగా చెప్పాడు. ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ వర్స్లో క్వశ్చన్ వేశారు, ఆ తర్వాత దేవుడు ఆన్సర్ చెప్తా ఏమీ బ్లెస్సింగ్ లేదు. అయినా మనోడు ఆగాడా? లేదు. ఫస్ట్ చాప్టర్లోనే తర్వాత మళ్ళీ ప్రశ్న అడిగాడు. ప్రశ్న అడిగేటప్పుడు కల 2వ అధ్యాయానికి వచ్చేప్పుడు కల దేవుడు ఆన్సర్ ఇచ్చేశారు. ఇచ్చేసి ఏం చెప్తున్నానంటే, నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకుతాడు. దేవుడు హోప్ ఇచ్చారు, ఒక ధైర్యం ఇచ్చారు, ఒక భరోసా ఇచ్చారు, ఒక నమ్మకత్వం ఇచ్చారు. పైన తప్పులు చేస్తే ఎన్ని పనిష్మెంట్లు వస్తాయో వరుసగా చెప్తానే, కరెక్ట్గా ఉంటే ఎంత బ్లెస్సింగ్స్ వస్తాయో అని చెప్పి చెప్తారు. చెప్తూ దేవుడు ఒక మాట అంటారు చూడండి. సరే, అంటే 20వ వచనం వరకు కూడా ఆయన ఏమి మానరు. 20వ వచనం వరకు ఆయన చెప్తానే ఉంటారు, చాలా గొప్పగా ఆశీర్వాదం ఇస్తానే ఉంటారు. 3వ అధ్యాయం వచ్చేప్పటికల్లా హబక్కు ప్రార్థన ప్రారంభమైపోతుంది. ప్రేయర్ చేయడం మొదలు పెడతారు. చూడండి ఒకసారి 2వ వచనం చూడండి. నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను, కోపించుచునే వాత్సల్యము జ్ఞాపకము చేసి ప్రవ్వా
మమ్మల్ని కోపించొద్దు ప్రభా, వాత్సల్యం చూపించు ప్రభా. ఆ దేవంతా చూస్తే దేవుణ్ణి బ్రతిమలాడుతూనే ఉన్నాడు హబక్కు. వదల్లా ఆశీర్వాదం యాకో పట్టుకుంటాడు చూసావా, నేను నిన్ను నువ్వు నన్ను దీవిస్తే కానీ నేను నిన్ను వదలను, వదలలేదు, వదలకుండా గట్టిగా పట్టుకున్నాడు. అందుకనే అప్పుడు లాస్ట్కి ఒక మాట చెప్తాడు హబక్కు, ఒక వండర్ఫుల్ వర్డ్ ఇదే అధ్యాయం 17 వచనంలో కనుక మీరు చూస్తే, అంజూరపు చెట్టు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినను, ఒలీవ చెట్టు కాపు లేకయుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, పర్సులో డబ్బులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదును, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదును, ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కలయవలి చేయును, ఉన్న స్థలముల మీద ఆయన నడవ చేయును. సో దేవుడు చేసినటువంటి కార్యం, దేవుడు చేయగలిగినటువంటి కార్యం హబక్కుకు ధైర్యంగా చేశాడు. దేవుడు మాట్లాడడానికి వస్తే దేవుడు నాపేసి ఎక్స్క్యూజ్ మీ నేను మాట్లాడతానని మాట్లాడటం మొదలుపెట్టాడు. దేవుని దగ్గర నుంచి దీవిన ఇశ్రాయేలు ప్రజలకు తేగలిగాడు. ఈరోజున దేవుడు మనందరి జీవితాలతో మాట్లాడుతున్న మాటలు ఇవే. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. మనం ఈ నమ్మకత్వంలో స్థిరపడటానికి ఈ రోజున ఏ పరిస్థితి అయినా మార్చగలడు. అంజరపు చెట్లు ఫలాలు రాకపోతే పుట్టుకొచ్చేస్తాయి, ద్రాక్ష చెట్లు కాయలు రాకపోతే పుట్టుకొస్తాయి, పొలంలో పైరు పండకపోతే ఎక్కడి నుంచి ధాన్యాలు బస్తాలు వచ్చి ఇంట్లో పడతాయి. ఎక్కడి నుంచి ఏంటి అని ఏం ఆలోచించద్దు. ఇప్పుడు నేను చెప్పిన సాక్ష్యం కూడా ఒక 20-30% మంది నమ్మరు. ఏ అక్క అంతే చెప్తారు అనుకుంటు, అందుకే వాళ్ళకి జరగవు. సింపుల్, నమ్మవు కాబట్టి జరగరు. ఎందుకంటే వీళ్ళు పనికి మళ్ళీ మ్యాచిల్లు. వీళ్ళ పని ఏంటయ్యా అంటే దేవుడు చేసిన కార్యం నమ్మలేరు. నెక్స్ట్ దేవుడు ఏమన్నా చేయాలంటే చేస్తాడా? చేయడు. నమ్మినోడు చేస్తాడు, నమ్మనోడు ఎందుకు చేస్తాడు? దేవుడు పని లేదండి, చచ్చినా చేయడు నమ్మకపోతే. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆమెన్, హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలవే. మన జీవితాల్లో దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన కాళ్ళు పట్టుకొని మన మైనస్ ఏంటో మనం తెలుసుకుందాం ఈరోజున. ప్రభా, నేను ఎక్కడ పడిపోయాను, నా జీవితంలో ఈ ప్రేయర్ ఆన్సర్ అవ్వడానికి కారణం ఏంటిదేవా, నేను ఎక్కడ పడిపోయాను ప్రభా తెలుసుకుందాం. తెలుసుకొని దేవుణ్ణి ప్రభా నన్ను సరిచేయమని అడుగుదాం. దేవుడు ఖచ్చితంగా సరిచేస్తాడు. ఆమెన్. కరెక్ట్గా నిలబెడతాడు, మనల్ని గొప్పగా దీవిస్తాడు. దేవుడు ఈ వాక్యం మనతో మాట్లాడుతూ ఉండగా ఈ వాక్యాన్ని మన చర్చ్ అందరు కూడా ఇన్హెరిట్ చేసుకోవడం కోసం తల్ల మంచి ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీద మీ పాసంది దగ్గరికి వస్తున్నాం. గొప్ప దేవుడు, శక్తిమంతుడివి, నమ్మదగిన దేవుడు అని గుర్తిరిగి మీ ముందు సాగిలు పడుతున్నాం. మీ దయ, మీ కృప, మీ కటాక్షాలు మాకు తోడుగా ఉంచారు, నిలబెట్టారు, బలపరిచారు, దీవించారు, ఆశీర్వదించారు, హెచ్చించారు. నాయన మీకు స్తోత్రం ప్రభా. నాయన ఈరోజు మేము నేర్చుకున్న వాటిని తండ్రి 100% ప్రాక్టీస్లో పెట్టుదుము గాకేస్తున్నాము. నాయన తండ్రి మీకు స్తోత్రం ప్రభా. అయ్యా తండ్రి, బై ఫెయిత్ వీఆర్ రిసీవింగ్, వీఆర్ ఇన్హెరిటింగ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ యువర్స్ ఇన్ జీసస్. నాయన ఈ రోజున తండ్రి దేవన ప్రతి ఒక్క బిడ్డ తండ్రి అయ్యా వాక్యాన్ని విన్న ప్రతి ఒక్క బిడ్డ మీ శుభములు తండ్రి ఇన్హెరిట్ చేసుకుందిరుగా కేస్తున్నాము. నాయన తండ్రి దీవించండి, ఆశీర్వదించండి. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఏసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవన, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యన్య సహవాసం ఆయన సాక్షులుగా నిలబడి రాకడలో ఎత్తబడి వరకు యుగ యుగములు ఏలు వరకు సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించను గాక.